హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైంది నా తాజా వార్త వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు మరో మరో కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక వైసీపీ నేతలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక చుక్కలే అనమాట ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ఐదేళ్ల వైసీపీ పాలన పైన ఇరువురు నేతలు అయితే నిప్పులు చెరిగారు ముఖ్యంగా వైసీపీ పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఓట్లు అడిగారు ప్రజలు కూడా దీనికి సాను అనుకూలంగా స్పందించి వీరికి ఓటేశారు దీంతో ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు వేయబోతున్నారు గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలపైన ఇక శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదల కోసం రిపోర్టులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ప్రతి శాఖలోనూ వైసీపీ పాలన వల్ల కలిగినటువంటి నష్టాన్ని అంకెలతో ఈ శ్వేత పత్రాలు ఉండబోతున్నాయి వీటిని జనంలోకి తీసుకెళ్లి వాస్తవాలు వివరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుందనమాట ఆర్థిక వ్యవహారాలతో పాటుగా ఇసుక మద్యం వంటి అంశాల్లో వైసీపీ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడి జనసేన ఎప్పటి ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా భారీ ఎత్న అప్పులు తీసుకురావడం సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని పథకాలకు మళ్లించేయడం ముఖ్యమైన శాఖలో కేటాయింపులు తగ్గించేయడం వంటి చర్యల ద్వారా వైసీపీ సర్కార్ విధ్వంసానికి పాల్పడినట్లుగా కూటమి నేతలైతే భావిస్తున్నారు దీంతోపాటు అమరావతి కూడా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని సైతం లెక్కలతో సహా శ్వేతపత్రాలు వివరించేందుకు సిద్ధమవుతున్నారు